కొంతమందికి అదృష్టం తలుపు తట్టి అవకాశాలు పదే పదే వస్తుంటాయి. వాళ్ళకి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే వాళ్ళ ప్రతిభను కనపరచలేరు. మరికొంతమందికి ఎంత ప్రతిభ ఉన్నా నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు దొరకవు. అలా ఒక ప్రతిభావంతమైన కుర్రాడికి అవకాశం దొరికి అతని ప్రతిభను కనపరుద్దామనుకున్నాడు. కానీ ఒక కెప్టెన్ తప్పు అతనికి జీవితాన్నే లేకుండా చేసింది. ఒక ఇండియన్ క్రికెటర్ కదా, ఇతని జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెలుగులో జెర్సీ అనే సినిమా కూడా వచ్చింది. ఆ క్రికెటర్ పేరే రమణ్ లంబ. రమణ్ లంబ 1960 జనవరి 2 ఉత్తరప్రదేశ్లోని మిరాట్లో జన్మించారు. రమణ్ లంబ తన క్రికెట్ అరంగేట్రం 1980 జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో ఢిల్లీ తరపున సెలెక్ట్ అయ్యాడు. అయితే సెలెక్ట్ అయిన మొదటి ఇయర్లోనే 1980 రంజీ ట్రోఫీని ఢిల్లీ టీం గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అప్పట్లో బీసీసీఐ నిర్వహించే ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్లో 5 జోన్లు ఆడేవి. అవేంటంటే సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్ అండ్ వెస్ట్ జోన్. అందులో రమణ్ లంబ నార్త్ జోన్ తరపున ఆడేవాడు. రమణ్ లంబ నార్త్ జోన్ తరపున 87 మ్యాచ్లు ఆడి 53.91 యావరేజ్తో 6362 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు, 5 డబుల్ సెంచరీలు ఉన్నాయి. అప్పట్లో కపిల్ దేవ్, అజారుద్దీన్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి ప్లేయర్స్ ఉండడం వల్ల రమణ్ లంబాకి భారత్ తరపున ఆడడానికి అవకాశాలు తక్కువగా వచ్చేవి. అయితే 1986 ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఓడిఐ మ్యాచ్లో రమణ్ లంబాకు అవకాశం వచ్చింది. ఆడిన మొదటి మ్యాచ్లోనే 1/2 సెంచరీ చేశాడు. 3వ 3వ మ్యాచ్లో మరో 1/2 సెంచరీ, 6వ 6వ మ్యాచ్లో సెంచరీ సాధించాడు. ఆ తరువాత అవకాశాలు లేకపోవడంతో మళ్ళీ దులీప్ ట్రోఫీ మ్యాచ్లు ఆడాడు. 1987 దులీప్ ట్రోఫీలో రమణ్ లంబ టీం అయిన నార్త్ జోన్ ఫైనల్కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ నార్త్ జోన్ వాజ్ వెస్ట్ జోన్కి మధ్య జరిగింది. అయితే రమణ్ లంబ ఆ మ్యాచ్లో 320 పరుగులతో నాటౌట్గా నిలిచి అతని టీంని ఒంటి చేత్తో గెలిపించాడు. దాంతో మళ్ళీ రమణ్ లంబాకి టీంలో అవకాశం దొరికింది. అతను జట్టులో ఒక కీలకమైన ఆటగాడిగా మారుతున్న సమయంలో ఒక విషాదం జరిగింది. 1998 బంగ్లాదేశ్లోని లీగ్ మ్యాచ్లు ఆడడానికి రమణ్ లంబాకి అవకాశం దొరికింది. ఆ లీగ్లో ఢాకాలో 6వ 6వ మ్యాచ్ ఆడుతుండగా ఆ విషాదం జరిగింది. ఆ మ్యాచ్లో రమణ్ లంబ టీం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఆ మ్యాచ్లో 38వ ఓవర్ 4వ బంతి ఆడడానికి మెహర్బ్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నాడు. అయితే టీం కెప్టెన్ ఫీల్డింగ్ మార్చడంతో లాంగ్ ఆన్లో ఉన్న రమణ్ లంబాను షార్ట్ లెగ్ వద్ద ఉంచాడు. అయితే షార్ట్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. రమణ్ లంబ కెప్టెన్ను హెల్మెట్ అడిగినప్పుడు ఉన్నవి 3 బంతులే కదా, పర్లేదులే అని చెప్పి రమణ్ లంబాకు హెల్మెట్ ఇవ్వలేదు. నిజంగా రమణ్ లంబాకు ఆ సమయం దరిద్రమనే చెప్పొచ్చు. బౌలర్ వేసిన ఆ 4వ బంతి హుస్సేన్ చాలా బలంగా లెఫ్ట్ సైడ్ వైపు కొట్టాడు. రమణ్ లంబ షార్ట్ లెగ్ వద్ద ఉండడంతో బంతి చాలా వేగంగా వెళ్ళి రమణ్ లంబ తలకు తగిలింది. బంతి చాలా వేగంగా రావడం వల్ల రమణ్ లంబ మెదడులోని ఒక ప్రాంతం చిట్లిపోయింది. బంగ్లాదేశ్లో ఉన్న ఢాకాలో ఒక హాస్పిటల్లో చేర్పించగా 3 రోజుల వరకు కోమాలో ఉండి 1998 ఫిబ్రవరి 23 అతను మరణించాడు. రమణ్ లంబ భారత్ తరపున 24 ODIలు ఆడి 794 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ ఉంది. ఒక కెప్టెన్ తప్పు మన ఇండియాకి ఒక మంచి క్రికెట్ ప్లేయర్ను దూరం చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.